సో హలో గైస్, ఐ అజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అజయ్ రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ వాళ్ళ వీడియోలో చెప్పే టాపిక్ వచ్చేసి చాలా క్రూషియల్ టాపిక్ అనమాట. సో ఎందుకంటే మనకు ఈ టాపిక్ గురించి మన ఛానల్ వచ్చి చాలా వీడియోస్ చేస్తాం. సో ఎందుకంటే డే బై డే ఎక్స్ప్లెయిన్ చేసి మనకి ఏమంటే మన సబ్స్క్రైబర్స్ అలాగే డే టు డే లైఫ్ లో మనకి అనేది, సో మనకి ప్రాబ్లమ్ అయితే రాకుండా ఉంటుంది. సో దానివల్ల ఈ టాపిక్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. అండ్ ఇంకా వచ్చిన కొత్త గురించి ప్లీజ్ వచ్చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ మీ టాపిక్స్ మొత్తం మర్చిపోతూ ఇంకా మన వీడియో స్టార్ట్ చేసేస్తాం. సో గైస్, ఫైనల్ వెల్కమ్ బ్యాక్ అనమాట. అండ్ మీరు తమిళ చూసి వచ్చుంటారు కాబట్టి సో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన ఫేస్బుక్ ఎలా కాపాడుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చి మన చాలా మంది ఇలా రెగ్యులర్ రొటీన్స్ ఏంటంటే మన ఫేస్బుక్ బ్లాక్ అవ్వడం కానీ, సస్పెండ్ అవ్వడం కానీ, లేకపోతే మన ఫ్రెండ్స్ హ్యాక్ చేయడం కానీ, సో టర్మినేట్ అవ్వడం కానీ, సో చాలా ప్రాబ్లమ్స్ అయితే అవుతున్నాయి అనమాట. ఎస్పెషల్లీ ఫేస్బుక్ అనేది డైరెక్ట్ మనం వాడడం వల్ల, సో వాడకపోవడం వల్ల చాలా ఏంటంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మనం ఏదైతే టైంలో వచ్చేసి. అండ్ మన ఫేస్బుక్ ఎలా కాపాడుకోవాలి అండ్ మన ఫేస్బుక్ ఎలా సెక్యూరిటీగా ఉండాలి అండ్ మనం ఎవరికి ఇస్తే సో ఎలా మనం జాగ్రత్తగా చేసుకోవాలి, సో ఇలాంటి ఈ టాపిక్ గురించి మాట్లాడతాను అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ మనం వచ్చేసి మన ఫేస్బుక్ అనేది 2-5 అథెంటికేషన్ ఆన్ చేసి పెట్టుకోవాలన్నమాట. 2-5 అథెంటికేషన్ ఆన్ చేసి పెట్టుకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, సో వేరే అబ్బాయి మన అకౌంట్ లాగిన్ అవుతున్నప్పుడు సో మనకి 2-5 అథెంటికేషన్ నోటిఫికేషన్ ఇస్తుంది అనమాట. సో అతనికి లాగిన్ అవ్వడానికి మీకు ఛాన్స్ ఇస్తారు ఇవ్వాలని చెప్పేసి మనం అగ్రి కొట్టి అప్పుడు లాగిన్ అవుతారు, అప్పుడు లాగిన్ అవ్వలేదు అంట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీ నేమ్ అనేది క్లారిటీ ఉండాలి. సో మీ నేమ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్బుక్లో మీ నేమ్ అనేది క్లారిటీగా ఉంటే మన మీ ఆధార్ కార్డ్ లేని నేమ్ ఉందో, సో అలాగే మీ ప్రొఫైల్ కూడా సేమ్ అదే నేమ్ ఉంటే ఒకవేళ మీ ఫేస్బుక్ అనేది హ్యాక్ అయినా కూడా సో ఫేస్బుక్ టీమ్ అనేది మీ నేమ్ రికగ్నైజ్ చేసి మీ అకౌంట్ అనేది బ్యాక్ చేసిన ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఎట్లా అంటే, థర్డ్ థింగ్ వచ్చేసి మీ నెంబర్ అండ్ మీ మెయిల్, ఈ రెండు అయితే మీ ఫేస్బుక్ టైప్ అయితే ఉండాలి. కన్ఫర్మ్ మ్యాండేట్గా టైప్ అయితే ఉండాలి, కన్ఫర్మ్ చేసి పెట్టుకోండి. సో మీ మెయిల్ని మీ ఫోన్ నెంబర్ని ఈ రెండు కన్ఫర్మ్ చేసి పెట్టుకుంటే ఒకవేళ మీ ఫేస్బుక్ అనేది యాక్సెస్ చేయకపోకపోయినా సో మీ మెయిల్తో అయితే యాక్సెస్ చేసుకోవచ్చు, అది ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి మీ ఫేస్బుక్ ఎవరికి ఇస్తున్నారు, సో ఎవరికి ఇస్తున్నారు, సో వాళ్ళకి ఏంటంటే మీరు పర్మనెంట్ లాగిన్ ఇవ్వకండి, జస్ట్ టెంపరీ లాగిన్ ఇవ్వండి. టెంపరీ లాగిన్ అంటే జస్ట్ మీరు లాగిన్ అవ్వండి, లాగిన్ చేసుకోండి, వాళ్ళు లాగిన్ అయిన వెంటనే సో టెంపరీ లాగిన్ అవుతుంది కదా. అండ్ వాళ్ళు పని అయిపోయిన వెంటనే మీ ఫేస్బుక్ వెళ్ళి మీరు వాళ్ళని లాగిన్ చేసేయండి. అండ్ లేకపోతే వాళ్ళు లాగిన్ అవ్వడం ఛాన్స్ ఉండదు. సో ఇలాగైతే ఎప్పుడు మెయింటైన్ చేస్తున్నాయి, సో ఇలా మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుంది, సో మన అకౌంట్ అనేది చాలా అంటే రికవర్ అవుతుంది. అండ్ అలాగే మన అకౌంట్ అనేది సస్పెండ్ అవ్వకుండా చాలా ఛాన్స్ అయితే ఉంటుంది, సస్పెండ్ అవ్వకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే మన అకౌంట్ అనేది మన దగ్గర సేవ్ కొనే ఛాన్స్ కూడా చాలా అంటే ఉంటుంది అనమాట. అండ్ ఫిఫ్త్ థింగ్ వచ్చేసి ఏంటంటే, సో మీ అకౌంట్ అనేది ఎక్కువ పబ్లిక్ పెట్టకుండా ప్రైవేట్లో పెట్టుకోండి. అండ్ ప్రైవేట్లో పెట్టుకుంటే మీ అకౌంట్ ఏమందంటే పబ్లిక్కి ఎవరు తెలియకుండా సో ఎవరు హ్యాక్ చేయడానికి ఏదో ఛాన్స్ ఉంటుంది అనమాట. అందువల్ల ప్రైవేట్లో పెట్టుకోండి. సో ప్రైవేట్లో పెట్టుకుని మనకి చాలా బెస్ట్ అడ్వాంటేజెస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఈ 5 థింగ్స్ మీరు జాగ్రత్తగా పాటించాలంటే మీ అకౌంట్ అనేది చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. అండ్ సిక్స్త్ థింగ్ వచ్చేసి ఒకవేళ మీ కర్మకాలి మీ అకౌంట్ ఏదో విధంగా పోయిందనుకోండి, సో నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ చాలామంది రెగ్యులర్ కామెంట్స్ ఏం చేస్తుంటే మన అజయ్ లిటిల్స్ అకౌంట్ అనేది సంథింగ్ ఎవరో హ్యాక్ చేశారో లేకపోతే ఏదో అయినా సో నాకైతే తెలియదు. సో దాని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన మ్యాటర్ పక్కన పెట్టాను అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అకౌంట్ అనేది టర్మినేట్ అయింది, మళ్ళీ యాక్సెస్లోకి అయితే వచ్చింది. అండ్ చాలామంది మన కామెంట్ సెక్షన్ ఏమంటారు, అకౌంట్ బ్లాక్ అయింది, బ్లాక్ చేశారు అన్న అదే అన్న బ్లాక్ చేసి చాలా మందికి టోటల్ కామెంట్స్ అయితే వస్తున్నాయి యూట్యూబ్ ఛానల్కి. సో నేను ఎవరిని బ్లాక్ చేయలేదండి. సో మన ఇన్స్టాగ్రామ్ వాళ్ళు వచ్చేసి అకౌంట్ అండర్ మెయింటెనెన్స్ తీసుకుని ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేశాను అనమాట అజయ్ రికల్స్ అకౌంట్ని. సో నేను ఎవరినైతే బ్లాక్ చేయలేదు. అండ్ ఇప్పుడు నార్మల్గా అజయ్ రిక్సన్ కొడితే ఇప్పుడు ఆ ప్రొఫైల్ నేమ్ కొడితే ఆ ప్రొఫైల్ చూపిస్తుంది మనకు అకౌంట్ వచ్చేసి. అండ్ ఇంకో థింగ్ వచ్చేసి అది చూపిస్తుంది, ప్రొఫైల్ చూపిస్తుంది అండ్ వీడియోస్ అన్నీ నార్మల్గా ఆండ్రాయిడ్గా అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ నేను లాయర్ అని ట్రై చేస్తుంటే సో అనదర్ ఎవరితో వేరే వాళ్ళ మెయిల్ ఉందన్నమాట. అండ్ లిటిల్ నాకు అర్థం కావట్లేదు వేరే వాళ్ళ మెయిల్ ఎందుకుందని. సో దట్స్ ఎనఫ్ లివ్ విత్ ద టాపిక్ అనమాట. అండ్ మన వీడియో వచ్చేసి లెంత్ అయిపోతుంది కాబట్టి సో ఆ టాపిక్ అయితే వదిలేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను ఎప్పుడు చెప్పేది మీకు ఎలాంటి ఫేస్బుక్ ప్రాబ్లమ్స్ అయినా, ఇన్స్టాగ్రామ్ ప్రాబ్లమ్స్ అయినా, లేకపోతే ఫ్రీ ఫైర్ గేమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయినా సో ఎలాంటిదైనా మనకైతే నేను పైన కార్డ్లో వచ్చేసి మన వీడియో అయితే పెడతాను, అదైతే చూడండి. లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వకపోతే సో లింక్ ఇవ్వలేకపోతున్నాను. సో ఎందుకంటే మన ఇన్స్టాగ్రామ్ వెరిఫై చేసుకోవాలి కూడా లింక్ ఇవ్వలేను కాబట్టి. నేను ప్రీవియస్ వీడియో అయితే పెట్టాను అనమాట, మన అదే ఫ్యాన్స్ అసోసియేషన్ పేజ్ యూజర్ నేమ్ పెట్టాను, అలాగే యూజర్ నేమ్ కూడా పెట్టాను. సో యూజర్ నేమ్ వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ ఐడి, యూజర్ నేమ్ వచ్చేసి పైన మన కార్డ్స్లో వదులుతాను, మన పైన వీడియో కార్డ్స్లో ఉంటుంది. సో కార్డ్స్లో సెక్కింది, లేకపోతే మన వీడియో ఎండింగ్లో వచ్చేసి 2 వీడియోస్ ఉంటాయి, ఆయన వీడియోస్ చూడండి. అండ్ మనం వీడియో మొదలు సబ్స్క్రైబ్ బటన్, సో సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోవద్దు.
అండ్ పైన కార్డ్స్ లో కూడా చెక్ చేసుకోండి. సో కార్డ్స్ లో లేకపోతే మన వీడియో ఎండింగ్ అయితే ఉంటుంది, మన వీడియో వచ్చేసి అది చెక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఏంటి అనమాట, ఇంకెవరు ఛానల్ కొత్త గురించి ప్లీజ్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీ టాబ్లెట్స్ మొత్తం మర్చిపోవద్దు. అండ్ మన అదే వెహికల్స్ ఉంటుంది ఇప్పుడు షో అవుతుంది. సో ఎవరు నేను బ్లాక్ చేయలేదు, ఇన్స్టాగ్రామ్ వల్ల బ్లాక్ చేసి కన్వేజ్ చేసి అండ్ ఇప్పుడైతే రిలీజ్ చేస్తారు అకౌంట్ని. సో చూద్దాం ఏమవుతుందో. సో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఉంటాయి మాత్రం మీరు అదే ఫ్యాన్స్ అసోసియేషన్ మాత్రం సో ఇన్స్టాగ్రామ్ లో మనకి అదే ఫ్యాన్స్ అసోసియేషన్ అయితే మీతో మెసేజ్ చేయొచ్చు, లేదా రిప్లై అయితే ఎవరైనా ట్రై చేస్తాను. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, అలాంటి వీడియోస్ చేయమంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్. అండ్ ఇంకా బై చెప్తారు, సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం మర్చిపోవచ్చు. బాయ్. We'll be right back.